మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హీరోయిన్ విషయంలోనూ ఎలాంటి తప్పులు దొరలకుండా టెక్నికల్ గాను భారీ లెవెల్ ఉండాలని నిర్ణయించుకుని లేటైనా పర్లేదు మంచి అవుట్పుట్ ని ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అటు స్క్రిప్ట్ విషయంలో కూడా రైటర్స్ టీమ్ పర్చూరి బ్రదర్స్ కి కావాల్సిన రిసోర్స్ ని కూడా అందిస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ నుంచి పిలిపిస్తుంటే హీరోయిన్ మాత్రం ఎవరన్నది ఇంకా నిర్ణయించకుండా మెగా అభిమానుల్లో ఓ క్వశ్చన్ మార్క్ ను అలాగే వదిలేశారు. అప్పట్లో చిరు సరసన అనుష్క నటిస్తుంది అంటూ బాలీవుడ్ భామలు పేర్లు సైతం తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిరు సరసన నయనతార నటిస్తుందని చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఆల్మోస్ట్ తెలుగు తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి అందరికీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే క్రెడిట్ ను కొట్టేసింది. ఈ స్టోరీ స్వాతంత్ర సమరయోధిని కథ కాబట్టి యుద్ధ సన్నివేశాలు ఎమోషన్స్ కూడా మంచి స్కోప్ ఉంది. మరి ఇప్పుడు ఉయ్యాలవాడలో హీరోయిన్ గా తీసుకోవడానికి కారణాలు చూస్తే ఈమెకు గతంలో పౌరాణికాలలోనూ యుద్ధ నేపథ్యంగా సాగే సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. మొన్నొచ్చిన కాశ్మరా సినిమాలో రాజకుమారిగా ఆ గెటప్ చాలా అందంగా కనిపించి తరగని అందం ఈమె సొంతమనే ట్యాగ్ లైన్ సైతం సొంతం చేస్తుంది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కెట్ నెలకొన్న దృష్ట్యా నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా అనుష్కకు రీప్లేస్మెంట్ ఎవరున్నారు అనే ప్రశ్నకు టక్కున సమాధానం ఈ సుందరే. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సుందర్ రెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకొక ఆసక్తికర వార్త ఏమిటంటే రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ని రాయనున్నారని ఓ టాక్. ఇదే కనుక నిజమైతే సినిమాకి బోలెడంత పబ్లిసిటీ. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కుంజలా ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.